నమస్కారం, నా పేరు మన్నా రఘురామ్. నేను రాజమండ్రి రూరల్ జయ భారత్ నేషనల్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఎందుకు ఓటు వేయాలి, మిగతా పార్టీలకు ఎందుకు ఓటు వేయకూడదు, నాకు ఎందుకు ఓటు వేయాలనేది నా మేనిఫెస్టో ఏంటి, ఏం చేయదలుచుకున్నాం, దీని గురించి ముఖ్యంగా అతి ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవ్వరు పెట్టనటువంటిది ఐడియా ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, మీకు వచ్చిన ఐడియాలకి, మీకు వచ్చిన ఆలోచనలకి ఇన్వెస్ట్మెంట్ లేక చాలామంది ఆర్థికంగా వాళ్ళకు వచ్చిన ఐడియాలు ఆర్థికంగా పెట్టుబడి లేక ఆగిపోతుంది. మీకు వచ్చిన ఐడియాలకి ఇన్వెస్ట్మెంట్ మేం చేస్తాం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇస్తాం. ఇప్పుడు ఇంట్లో అనుకుంటారు తల్లిదండ్రులు, నువ్వేమి చేయలేవు, ఏమి చెందలేవు, లేకపోతే కొంతమంది పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏదో ఒకటి అంటూ ఉంటారు, మిత్రులు ఎందుకు పనికిరాడు, ఎందుకు పనికిరాకపోవడం కాదు, అతనికున్న ఐడియాల్ని ఇంప్లిమెంట్ చేయలేని ఇలాంటి గవర్నమెంట్లు పనికిరాని గవర్నమెంట్లు, వాళ్ళకి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వని గవర్నమెంట్లు, దిక్కుమాల గవర్నమెంట్లు, పనికిరాని గవర్నమెంట్లు. మీ ఇంట్లో మీ అబ్బాయిని మీ అమ్మాయిని తిట్టుకోకండి దయచేసి. ప్రతిదీ ఒక ఐడియా నుంచే పుట్టింది. ఫేస్బుక్ కొన్ని లక్షలు కొన్ని కోట్లు విలువ చేస్తోంది ఇప్పుడు, అది ఒక ఐడియాని. ఇన్స్టాగ్రామ్ ఒక ఐడియాని. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక ఐడియా నుంచి పుట్టింది. ఈ ఐడియాల్ని ఆటో వెనకాల రాయడం కోసమో లేకపోతే మెసేజ్లు పెట్టడం కోసమో ఇలాంటి వాటికి దుర్వినియోగం చేయకండి. మీ ఐడియాలకి మీ ఆలోచనలకి మేము పెట్టుబడి పెడతాం, పెట్టుబడి పెట్టి మీ పిల్లల్ని మేము పైకి తీసుకొస్తాము, ఐడియాను రిజిస్టర్ చేస్తాము. ఎలా అంటే, వాళ్ళకి ఏదన్నా ఒక ఐడియా వచ్చినప్పుడు దానికి పేటెంట్ రైట్లు తీసుకోవడానికి వాళ్ళకి డబ్బులు ఉండవు, దానికి పెట్టుబడి మేము పెడతాము. రాజమండ్రి రూరల్లో ఉన్న యువతకి మరి ముఖ్యంగా చెప్తున్నాం ఇది, మీ ఐడియాలు వృధా కావు. మీ ఐడియా కొన్ని లక్షలు కోట్లు విలువ చేసే ఐడియాలు మీ దగ్గర నుంచి పడతాయి. ఇవేంటంటే, ఇప్పటివరకు మీకు ఆదరణ లేదు. ఎవరికంటే రాజకీయ నాయకుల పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఆదరణ ఉన్నాయి, కానీ మీ పిల్లలకి, మీ వాళ్ళకి ఆదరణ లేదు, యువతకి ఆదరణ లేదు. ఆ ఆదరణ మేము ఆదరిస్తాం. ఇది ఫస్ట్ మేనిఫెస్టోలో ఫస్ట్ ఇది పాయింట్, యువతకి ఏ విధంగా వాళ్ళ ఆలోచనలకి ఉపాధి కల్పించాలి. దయచేసి మీ ఓటు ఈసారి టార్చ్ లైట్ గుర్తుపైన వేసి జై భారత్ నేషనల్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము.